అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నువ్వు ఎవరి కోసం నవల నవలా కాలం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కామెంట్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ని ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఇప్పటికైనా నీకు మీ నాన్నకి కాకపోయినా నీకైనా జ్ఞానం వచ్చినందుకు సంతోషం అని లక్ష్మీదేవి హాల్లోనికి వెళ్ళి భర్త పడుకున్న సోఫా పక్కన చేప వేసుకుని పడుకున్నది కృపానిధి ప్రొపరేటర్ గదిలోనికి వెళ్ళాడు గుడ్ మార్నింగ్ ఏమిటి తెల్లారే ఏం సమస్య వచ్చింది అడిగాడు అమరేంద్ర నవ్వుతూ అప్పుడు పదకొండు గంటలు మనం ఇంకెవరినైనా పాడటానికి ఏర్పాటు చేసుకోవాలి ఎవరిని అడగటం పోయిన ఏడు మాన్పించేసిన మేరీ ఈ ఊళ్ళోనే ఉందట అన్నాడు కృపానిధి అరుణి ఏమైంది జబ్బు చేసిందా అడిగాడు అమరేంద్ర తను ఇక ఈ నైట్ క్లబ్లో అడుగు పెట్టదట రాదట ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది కారణం అడిగాడు అమరేంద్ర సిగరెట్ వెలిగించి నేను అడిగాను మీ ప్రొపరేటర్కి తెలుసు అన్నది రెండు నెలలు నోటీస్ ఇవ్వాలని అగ్రిమెంట్లో రాసిన విషయం జ్ఞాపకం చేయలేదా చేశాను కోర్టుకు వెళ్ళమన్నది ధైర్యం ఉంటే అలాగా ఒక గంట టైం ఇవ్వు ఆలోచించి చెబుతాను ఏం చేయాలో అన్నాడు అమరేంద్ర పొద్దున్న నిద్రలేచిన తర్వాత కూతురికి మొహం చూపించడానికి సుందర్రావు సిగ్గుపడ్డాడు కాఫీ తాగి పత్రిక చదువుకుంటూ హాల్లో కూర్చున్నది పదిన్నరకి అరుణ హాల్లోనికి వచ్చింది డ్రెస్ చేసుకున్నావు ఎక్కడికి వెళుతున్నావు పొద్దున్నే అడిగాడు సుందర్రావు ఆనాటి వరకు తండ్రికి ఎదురు మాట చెప్పలేదు ఎప్పుడు అటువంటి అరుణ తండ్రిని ఒకసారి కాస్త అసహ్యంతో చూసి పనున్నది అన్నది ఎందుకమ్మా కోపంగా ఉన్నావు రాత్రి నేను తాగాననా ఇదే మొదటిసారి అందుకే అంత మత్తు వచ్చింది అన్నాడు నువ్వు నాతో రోజూ నైట్ క్లబ్కి వచ్చి రోజూ తాగడం మొదలు పెడితే అంత త్వరగా మత్తు రాదు ఏదైనా అలవాటు కావాలి కదా అనేసి అరుణ ఇంట్లోంచి బయలుదేరి వీధి చివరిన రిక్షా ఎక్కింది రిక్షా మెడికల్ కాలేజీ గేట్ దగ్గర ఆపి తను తిరిగి వచ్చేటంత వరకు ఉండమని చెప్పి వెళ్ళింది కాలేజీ లోపలికి అదే మొదటిసారి మెడికల్ కాలేజీలోనికి వెళ్ళడం విద్యార్థులు విద్యార్థినులు హడావిడిగా మాట్లాడుతూ తిరుగుతున్నారు అహ్మద్ గారు ఎక్కడ ఉంటారు అడిగింది ఒక ఆమెని అహ్మద్ స్టూడెంటా అవును ఏ సంవత్సరం ఫైనల్ ఇయర్ మేడం మీదకి వెళ్ళండి అక్కడ అడగండి ఎవరైనా చెబుతారు జవాబు చెప్పింది ఆమె ఆ మేడం మీదకి వెళ్ళింది చాలామందిని అడిగింది ఇందాక ఇక్కడ చూసామని ఒకరు అసలు ఈవేళ కాలేజీకి రాలేదని ఇంకొకరు బహుశా హాస్పిటల్లోకి వెళ్ళి ఉంటాడని కొందరు అన్నారు చివరికి ఒక అతను అహ్మద్ కావాలా నేను అతడి స్నేహితుడినే అహ్మద్ డిస్పెక్టింగ్ రూమ్లో ఉన్నాడు బయటికి ఇప్పుడు రాడు ఏమైనా చెప్పాలా అడిగాడు అహ్మద్ ఇల్లు ఎక్కడో మీకు తెలుసా అడిగింది అరుణ ఈ మధ్యనేగా మారాడు హిమాయత్ నగర్లో అడ్రస్ రాసి ఇవ్వనా అని కాగితం మీద అడ్రస్ రాసి ఇచ్చాడు అతను థ్యాంక్స్ చెప్పి అరుణ మెడికల్ కాలేజీలోంచి బయటికి వచ్చింది రిక్షా ఎక్కి చిన్న కాగితం మీద అహ్మద్ ఒక్కసారి నువ్వు నన్ను కలుసుకోగలవా వస్తావా అని వ్రాసి మడిచి చేతిలో పట్టుకుని రిక్షాని హిమాయత్ నగర్కి వెళ్లమన్నది అహ్మద్ ఇల్లు కనుక్కోవటం కష్టం కాలేదు ఏదైనా పండుగ ఏమో ముస్లిం పండుగ అయి ఉండాలి ఇంటి ముందు షామియానా వేశారు ఇంటి నిండా జనం ఉన్నారు చాలా కోలాహలంగా ఉంది ఇల్లు ఎవరు కావాలి అహ్మద్ అహ్మద్ కాలేజీకి వెళ్ళాడు అహ్మద్ గారి తల్లిగారు క్షణం ఆగమ్మ పిలుస్తాను అని లోపలికి వెళ్ళాడు అతనెవరో ఐదు నిమిషాల తర్వాత యాభై ఏళ్ల స్త్రీ వచ్చింది వసారాలోనికి అహ్మద్ తల్లిని తను చాలాసార్లు చూసింది ఆమె తనని చూసింది కానీ ఎన్నడూ తన వాళ్ళింటికి వెళ్ళలేదు నువ్వు అరుణవి కదూ అడిగిందామే అరుణ తల ఊపి అహ్మద్ కాలేజీకి వెళ్ళారట కదా ఇవాళ ఏమైనా పండగ అడిగింది అరుణ ఆమె అరుణని పరీక్షగా చూసి నిజంగా నీకు తెలియదా ఎల్లుండే అహ్మద్ పెళ్ళి అందుకే ఈ హడావిడి ఈ షామియానాలు ఈ రెండు రోజులు కాలేజీ మానేయరా అంటే వింటే కదా ఆమె ఇంకా ఏదో మాట్లాడుతున్నది అరుణకి కళ్ళు చీకట్లు కమ్మాయి తన చేతిలో చీటి నిప్పు కణంలా చేతిని కాల్చేస్తుంది ఇంతకీ నువ్వేదో పని మీద వచ్చినట్లున్నావు అడిగింది ఆమె తేరుకున్నది అరుణ అహ్మద్ పెళ్ళి అని ఎవరో అన్నారు అహ్మద్ నాతో చెప్పలేదు నిజమా కాదా అని తెలుసుకోవటానికి వచ్చాను అన్నది అహ్మద్ తల్లి అరుణని కాస్త కోపంగా చూసి నిజమైనా కాకపోయినా నీకేమిటమ్మా సంబంధం అన్నది ఈమెకి తెలుసునన్నమాట తను అహ్మద్ని నిరాకరించిన విషయం అరుణ నవ్వు తెచ్చిపెట్టుకుని అహ్మద్తో నాకు అన్నేళ్ల పరిచయం ఉంది కదా అతని పెళ్ళిలో నన్ను పాడమని అడగలేదని నాకు కోపం వచ్చి వచ్చాను అంటూ అరచేతిలో చీటీ తీసి నీ పెళ్ళికి నాకు పాడాలని ఉంది నా పాట చేరి పెట్టించవు అని వ్రాసి ఉత్తరం మడిచి అహ్మద్ తల్లికి ఇచ్చి అక్కడి నుంచి బయలుదేరింది అహ్మద్ కనిపిస్తాడేమో అహ్మద్తో మాట్లాడవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఆ రోజంతా ఇలాంటి ఆలోచనలతోనే తను తను వెళ్ళవలసిన కాలేజీ విషయం కూడా మరిచిపోయింది అహ్మద్ పెళ్ళి తనని ఎవరో నడి సముద్రంలో వదిలేసినట్లయింది అరుణకి అహ్మద్ తన కోసం ఉంటాడని అనుకున్నది ఇంత త్వరగా అంత దీక్షగా ప్రేమించిన మనిషి ఇంత స్వల్పకాలంలో తనని మరిచిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటాడని కలలో కూడా అనుకోలేదు తను రోజు కాలేజీకి వెళ్లే రిక్షా అది రిక్షా అతను కాలేజీ దగ్గర ఆపాడు తను ఎక్కడో ఆలోచిస్తూ కాలేజీలోనికి వెళ్ళింది క్లాస్ రూమ్లోనికి వెళ్ళబోతున్నది మీ సరుణ ఎస్ మేడం ప్రిన్సిపల్ మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు అన్నది లెక్చరర్ తన కాలేజీకి ఆలస్యంగా వచ్చినందుక ఏమో అరుణ ప్రిన్సిపల్ గదిలోనికి వెళ్ళింది కూర్చోవమ్మా అన్నది ప్రిన్సిపల్ అరుణ గదిలోనికి వెళ్ళగానే అరుణ కుర్చీ అంచున కూర్చున్నది నువ్వు నైట్ క్లబ్లో పాటలు పాడుతున్నావట కదా అరుణ తల ఊపినది ఏ కారణం వల్ల నువ్వు ఆ ఉద్యోగం తీసుకోవాల్సి వచ్చిందో నేను అడగటం భావ్యం కాదు కానీ అని ఆగింది ప్రిన్సిపల్ అరుణ ప్రశ్నార్థకంగా చూసింది నీకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ఇస్తున్నాను నిన్ను ఇంకొక కాలేజీలో ఇప్పుడు చేర్చుకుంటారని కూడా అనుకోవటం లేదు నీకు ఇంకా చదవాలని ఉంటే ప్రైవేటుగా పరీక్షలకు కట్టు అన్నది ఆమె నేను కాలేజీకి వస్తే మంచిది కాదు మిగతా పిల్లలకి మంచి ఇన్ఫ్లుయెన్స్ కాదు నిన్ను ఇలా పంపేయటం నాకు కష్టంగానే ఉన్నది అన్నదామె కాగితాలు అరుణకి ఇచ్చేస్తూ ఇంకొకప్పుడైతే ప్రిన్సిపల్తో వాదించేది అరుణ తన వల్ల మిగతా పిల్లలు ఎందుకు చెడిపోతున్నారని గొడవ చేసేది కానీ ఆనాడు అప్పుడు ఎవరితోనూ వాదించే మానసిక స్థితిలో లేదు గుండె జారిపోయి బతుకే చీకటగా ఉన్న ఆ తరుణంలో అరుణ మాట్లాడకుండా ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తీసుకుని ఇంటికి వచ్చేసింది గదిలోనికి వెళ్ళి తలుపులు మూసి గడియపెట్టుకుని భోరిన ఏడ్చింది ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పుడో నిద్రపోయింది అరుణ అరుణ తలుపు దబదబా చప్పుడైంది ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది నీకు ఏదో ఉత్తరం వచ్చింది అంటూ సుందర్రావు అరుణికి ఒక కవరు ఇచ్చాడు కవరు చింపింది ఒకే ఒక కాగితం అరుణ నువ్వు వ్రాసి అమ్మకు ఇచ్చిన చీటీ చూశాను నా కోసం నువ్వు కాలేజీకి వచ్చావని కూడా విన్నాను నువ్వు నా దానివి కావు ఈ జీవితం నీతో పంచుకోవటానికి నాకు అర్హత లేదు అని నిశ్చయంగా తెలిసాక మా అమ్మ నా చిత్తక్షోభ చూసి భరించలేక నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే సరేనన్నాను నువ్వు కాకపోయినప్పుడు ఎవరైతేనేం అమ్మే ఏరింది ఆమె నిశ్చయించింది ఎల్లుండి నా పెళ్ళి నీకు ఇన్విటేషన్ పంపలేదు పంపను నా పెళ్ళిలో నువ్వు పాడతానన్నావు ఎందుకు నన్ను చిత్రవధ చేస్తావు నువ్వే అక్కడికి నా పెళ్ళికి వస్తే నేను ఏమవుతానో ఊహించావా అసలు ఊహించే నా వేదన చూసి నవ్వాలనే క్రౌర్యం నీలో ఉందా నమ్మను దయచేసి నువ్వు నా పెళ్ళికి రావద్దు నువ్వు వస్తే నేను భరించలేను ప్రేమించడం తెలుసు కానీ ప్రేమని పోగొట్టుకునే శక్తి లేని బలహీనుణ్ణి ప్రార్థిస్తున్నాను నిన్ను నువ్వు రావద్దు అహ్మద్ ఆ ఉత్తరం చదివి మడిచి దిండు కింద పెట్టింది ఎవరిది ఏం రాశారు అడిగాడు సుందర్రావు ఎవరో ఒక నిర్భాగ్యుడు అనేసి ఉత్తరం తీసి చించి పారేసింది అరుణ అరుణ ఏదో క్షోభపడుతుందని సుందర్రావు గ్రహించాడు అరుణ ఈ కోపం అంతా నిన్న నేను అంటున్నాడు నాన్న నీ సదుద్దేశాన్ని నేను ఎన్నడూ శంకించలేదు కానీ ఇప్పుడు నీ వివేకం మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది కాలేజీ ప్రిన్సిపల్ ఈవేళ నాకు టీసీ ఇచ్చి ఇంకా కాలేజీకి రావద్దన్నారు ఎందుకు నేను నైట్ క్లబ్లో పాడుతున్నాను కనుక ఒక రకంగా నేను మర్యాదస్తురాల సంఘం నుంచి బహిష్కరించబడ్డాను కనుక అన్నది ఆమె డామిడ్ ఎంత దౌర్జన్యం ఆ ప్రిన్సిపల్కి నేను వెళ్ళి కనుక్కుంటాను అవసరమైతే కోర్టుకి వెళతాను అరిచాడు సుందర్రావు ఎందుకు నాన్న ఇంకా రచ్చకెక్కడం నా చదువు ఎలాగూ సాగదు ఇది ఒక రకంగా మంచిదే అని అరుణ లోపలికి వెళ్ళిపోయింది కూతురితో వాదించటానికి కానీ ఇలా చేయమని శాసించటానికి కానీ కావలసిన నైతిక బలం పోయింది సుందర్రావుకి అంతలో మే ఐ ఇన్ అన్న మాటలు వినబడ్డాయి నైట్ క్లబ్ ప్రొపరేటర్ అమరేంద్ర వచ్చాడు రండి కూర్చోండి అన్నాడు చాలా మర్యాదగా సుందర్రావు అమరేంద్ర కూర్చోగానే అరుణా అరుణ అమరేంద్ర గారు వచ్చారు అని కేకేశాడు సుందర్రావు అమరేంద్ర మాట్లాడటం లేదు పది నిమిషాలు గడిచిపోయాయి అరుణ అరుణ లక్ష్మి అరుణ ఏం చేస్తుంది ప్రొపరేటర్ వచ్చారు కేకేశాడు సుందర్రావు లక్ష్మీదేవి కూడా జవాబు చెప్పకపోయేసరికి సుందర్రావే లోపలికి వెళ్ళాడు అరుణ తన గదిలో కూర్చుని ఏదో చదువుకుంటుంది వినపడలేదు గట్టిగా చాలాసార్లు అరిచానే అమరేంద్ర వచ్చారు అన్నాడు సుందర్రావు ఎందుకు నిన్ను తాగించడానికి ఇంకో సీసా తెచ్చారా అడిగింది అరుణ అరుణ ఏమిటా మాటలు మగాళ్ళం అప్పుడప్పుడు కంపెనీలో అలాంటి పనులు చేయవలసి వస్తుంది రా ఆయన చాలాసేపటి నుంచి కాచుకున్నాడు అన్నాడు విసుగ్గా సుందర్రావు నేను రాను రానని ఆయనకి చెప్పాను అంతేకాదు పొద్దున్న వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేసి చెప్పాను ఇక నైట్ క్లబ్కి రానని పాడనని అంతే సుందర్రావు నిశ్చేస్తుడయ్యాడు ఏమిటి అరుణ ఆ పిచ్చి మాటలు నేనేదో తాగినందుకు నీకు నైట్ క్లబ్ మీద కోపం ఏమిటి అర్థం లేదు నువ్వు క్లబ్లో పాడను అనటానికి కారణం ఏమిటి అమరేంద్రనే అడుగు అన్నది అతన్ని అడగవలసిన అవసరం లేదు నువ్వు చెప్పు గదమాయించాడు సుందర్రావు సుందర్రా సుందర్రావు గదమాయింపుకి ఆమె భయపడటం లేదు కానీ లేచి హాల్లోనికి వెళ్ళింది హలో అమరేంద్ర గారు ఏం మనసు మార్చుకున్నారా ఇలా వచ్చారు అడిగింది నవ్వుతూ ఏంటి విషయం అడిగాడు అమరేంద్ర అర్థం కాక అదే మీ భార్య విషయం అతను పొద్దున్ను కూడా కబురు చేశాడు ఒక రాత్రికి ఎంత కావాలి మీ భార్యని తనతో పంపితే అని మళ్ళీ అడిగాడు అరుణ ఏమిటా మాటలు అన్నాడు సుందర్రావు నాన్న నువ్వు ఊరుకో నైట్ క్లబ్లో పాడేదాన్ని నేను జీతం ఇచ్చేది వారు దయచేసి కాసేపు నువ్వు జోక్యం కల్పించుకోకు అన్నది తండ్రితో మళ్ళీ అమరేంద్ర వైపు తిరిగి ఏం చెప్పరే పర్వాలేదు ఎంతైనా సరే అతను చాలా డబ్బున్నవాడు ఏదో కొంతకాలం ఓ ఆరు నెలల వరుసగా మీ భార్యని అతనితో పంపితే మీ నైట్ క్లబ్ ఇంకా పెద్దది చేసుకోవచ్చు అరుణగారు క్షమాపణలు చెప్పుకోవటానికి వచ్చాను ఇంటికి వచ్చిన మనిషిని దూషించటం అవమానించటం సంస్కారం అయితే సరే ఇంకా అనండి వింటాను అన్నాడు అమరేంద్ర అతను ఆ మాటలు అనగానే అరుణ చల్లబడింది ఐఎం సారీ అని సోఫాలో చితికిలబడింది ఇదేమీ అర్థం కాక సుందర్రావు ఇద్దరు మొహాలు చూస్తున్నాడు ఈ రాత్రి నుంచి మీరు క్లబ్లో పాడనని చెప్పారట కృపానిధికి దట్ ఈజ్ రైట్ నేను ఆ విషయం మాట్లాడడానికి రాలేదు నాకు తాగుడు అలవాటు లేదు మీ నాన్నగారు ఒంటిగా కూర్చునుంటే సరదాకి కాస్త తాగాం అంతే తాగిన తర్వాత మతి కాస్త తప్పి ఉచ్చము నిజము తేడా తెలియక మీ డ్రెస్సింగ్ రూమ్లోనికి వచ్చి కొంత అసభ్యంగా మాట్లాడాను ఒప్పుకుంటాను అసభ్యంగా మాట్లాడనే కానీ నా ప్రవర్తన గురించి మాత్రం నన్ను మీరు నిందించడానికి వీలులేదు అదే మీరు వెళ్ళిపోయిన తర్వాత రాత్రంతా చాలా బాధపడ్డాను అలా మాట్లాడానని క్షమాపణలు చెప్పుకోవాలని నిశ్చయించుకున్నాను ఈలోగా కృపానిధి చెప్పాడు మీరు నైట్ క్లబ్లో ఇక పాడనని ఫోన్ చేసి చెప్పారని మంచిదే మీకు ఇష్టం లేని పని చేయవద్దు నేను ఇంకెవరినైనా ఏర్పాటు చేసుకుంటాను పర్వాలేదు కాంట్రాక్టులో రెండు నెలల నోటీస్ గురించి మీరు బాధపడకండి అరుణ గారు మీలో ఉన్న నీతి నిజాయితీ సౌశీల్యము తెలిసి వచ్చాయి మిమ్మల్ని గౌరవిస్తూ మీ క్షమాపణను కోరుకుంటూ రెండు నెలల జీతం నేనే ఇచ్చి వెళ్ళటానికి వచ్చాను నా గురించి అరుణ అతని కళ్ళల్లోనికి చూసింది ఆ పరితాపం అంతా నటన తనని ఎలాగైనా లొంగ తీసుకోవాలన్న కుట్రనా కాదు అతని కళ్ళల్లో అతని మాటల్లో సిన్సియారిటీ స్పష్టంగా కనిపిస్తుంది తన తండ్రి వైపు చూస్తుంది మనుషులు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అని రెండు ప్రత్యేకమైన తెగలుగా ఉండరు మంచి చెడ్డ అందరిలోనూ ఉంటాయి పరిస్థితుల వలన మనుషులు అప్పుడప్పుడు మారుతూ ఉంటారు మీరు పెద్దవారు క్షమాపణలు అంటూ అంత మాట ఉపయోగించకండి నేను మీ భార్యను గురించి అలా అన్నందుకు నేనే క్షమాపణలు కోరుకుంటున్నాను రెండు నెలల జీతం మీరు ఊరికే ఇవ్వటం నేను తీసుకోవటం న్యాయం కాదు అన్నది అరుణ మీ ఇష్టం అందులో కూడా తప్పేదైనా ఉంటే క్షమించండి వస్తాను అని లేచాడు అమరేంద్ర అంతవరకు వాళ్ళ సంభాషణ ఓపిగ్గా విన్న సుందర్రావు ఇక ఊరుకోలేక మీరిద్దరూ ఏవో చాలా మాటలు మాట్లాడారు అసలు ఏం జరిగింది అరుణ నైట్ క్లబ్లోంచి ఎందుకు మానేయవలసి వచ్చింది నాకు చెప్పలేదు నాతో ఈ విషయాలు చెప్పవలసిన అవసరం కూడా లేనంత పనికి మాలిన వాణ్ణి అయ్యానా నేను అడిగాడు అరుణని అయ్యో నాన్న అలా మాట్లాడుకు నీతో నేను చెప్పే విషయం కాదు నీకే అర్థమై ఉండాలి అంత బుద్ధిహీనుణ్ణి కాదమ్మా తాగి అమరేంద్ర గారు నీ డ్రెస్సింగ్ రూంలోనికి వచ్చి ఏదో అసభ్యంగా మాట్లాడారని ఆయనే చెప్పారు తాగకుండా ఏ కారణమూ లేకుండా అంతకన్నా అసభ్యంగా మాట్లాడావు నువ్వు నాకు అంతవరకు అర్థమవుతోంది తెలియక తప్పు చేశానని ఒక మనిషి ఉదారంగా తన తప్పు ఒప్పుకున్నప్పుడు ఆ తప్పుని మర్చిపోవటమే కాక ఆ మనిషిని గౌరవించాలి అదే నిజమైన సంస్కారం అన్నాడు సుందర్రావు సుందర్రావు గారు నైట్ క్లబ్బులో పాడటం మీ అమ్మాయికి ఇష్టం లేదు అమ్మాయిని బలవంత పెట్టకండి అన్నాడు అమరేంద్ర అరుణ ఆలోచించే పరిస్థితుల్లో లేదు ఈ అవకాశం తీసుకుని నైట్ క్లబ్లోంచి బయటపడటం వివేకమని ఒక పక్కన చెబుతున్నది ఆర్థిక చిక్కుల గురించి యథార్థం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది క్షమించండి అమరేంద్ర గారు నేను మానుకోవటం లేదు అన్నది బాగా ఆలోచించారా ఆలోచించే చెబుతున్నాను అన్నది అరుణ థ్యాంక్స్ నా వల్ల కానీ నా ఉద్యోగం వల్ల కానీ నా క్లబ్కి వచ్చే వాళ్ళ నుంచి కానీ మీకు ఎటువంటి అవమానం జరగదని హామీ ఇస్తున్నాను అన్నాడు అమరేంద్ర విలపిస్తావెందుకు పిచ్చోడా చరణం పాడి వెనక్కి వంగి తన మీద జల్లు పడినట్లు తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నది అరుణ చెవులు చిల్లులు పడేటట్లు చప్పట్లు ఆ చప్పట్లకి అరుణ చాలా మురిసిపోయింది అరుణ తండ్రి సుందర్రావు బ్యారర్ ఇంకొక పెగ్ అన్నాడు వారం రోజుల్లోనే సుందర్రావుకి రోజు సాయంకాలం క్లబ్లో తాగటం అలవాటు అయిపోయింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కామెంట్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఒకసారి చూడండి మీరు ఎటువంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదములు మీ ప్రసన్న